భారతీయులను ప్రేమగా సెలవు చింతకు పిలవడానికి వేదాలు ఉపనిషత్తులు పుణ్య గ్రంథాలని వాళ్ళు అనుకుని ఉదహరించి సువార్త చెప్తాం అలాగే ముస్లిం సోదరులను ముస్లిం సమాజానికి యేసును చూపించడానికి ఖురాన్ వచనాలు వాడుకుంటాం అది దోషం కాదది పౌలంటాడు ఏ విధము చేతనైనా కొంతమందిని యేసు కడకు నడిపించాలి నువ్వు ఖురాన్ వాడుకున్నావా సైన్స్ వాడుకున్నావా లేకపోతే భగవద్గీత వాడుకున్నావా వేదాలు వాడుకున్నావా అనేది పాయింట్ కాదు మీరు నిజాంపేట గ్రౌండ్కి వచ్చారా లేదా అనేది పాయింట్ రిక్షా మీద వచ్చారా నడిసి వచ్చారా సైకిల్ మీద వచ్చారా బస్సులు వచ్చారా లేకుంటే హెలికాప్టర్ మీద వచ్చారా ఆమె కొయ్య వాస్తన్నాయి కిసిన కిసి థర యాతో పహించే అర్థమైందా మీరు ఎట్లా అన్నారు అండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దుర్మార్ కూడా నువ్వు కారు మీద వస్తావురా ఆ తెల్లోడు కనిపెట్టిన కారు ఆ గొడ్డు మాంసం తినేటోడు వాడు కనిపెట్టిన కారు వస్తాడు మన దేశంలోని పవిత్రమైన ఎడ్ల బండి మీద రావాలిరా నువ్వు మరి బండి అంటే ఏందనుకున్నావు గోమాత వాళ్ళ మగుడు గోవు గోమాత అయినప్పుడు మరి ఎద్దు ఏమవుతుంది ఎద్దుపిత కదా పిత లాగే బండి మీద రా ఏమండి ఎందుకు నువ్వు ఆ పనికి మళ్ళినోడు ఆ గొడ్డు మాంసం తినేటోడు జాతి తక్కువ వాడు కనిపెట్టిన కార్లు ఎందుకు వచ్చినట్టే అరే అదేం పంచాయతీ సార్ ఏదో ఒక వచ్చానా లేదా నువ్వు కార్లో రా ఎడ్ల పండి మీదరా లేకుండా గుర్రం ఎక్కిరా ఎట్లా రా నువ్వు ఎలాగొచ్చావు అది పాయింట్ కాదు నువ్వు చేరవలసిన చోటికి రీచ్ అయినావా లేదా అనేది పాయింట్ నువ్వు వేదాలు చదివొచ్చావా ఖురాన్ వచ్చావా సైన్స్ వచ్చావా అనేది పాయింట్ కాదు కల్వరి సిలవ దగ్గరికి వచ్చావా లేదా అనేది పాయింట్ దేవుని స్తోత్రం కలిగిన కాక ఈ చిన్న లాజిక్ అర్థం కావట్లేదు కొంతమందికి అది వేదాలే ఫేక్ అయినప్పుడు వేదాల్లో క్రీస్తు ఎందుకుంటున్నాడు అరే పనికిమాలను క్రీస్తు వేదాల్లో ఉండడు క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం ఉంటుంది క్రీస్తు ఉండుట వేరు క్రీస్తుని కూర్చిన సాక్ష్యం ఉన్నట వేరు హౌలా కహింక ఉతన అఖల నైరకు నేర్చుకో ముందు నోరు మూసుకో నేర్చుకో ముందు క్రీస్తు చిందుడు ఉంటాడా ఇప్పుడు బైబిల్ లోపల ఏ సై అంటే ఏడున్నాడు వెతుక ఏ పేజ్ మీద ఉన్నాడు ఉంటాడా ఏసంటే సమీపించరాని తేజస్సు ఆకాశ మహాకాశాల కవితల పరలోకంలో ఉంటాడు మరి లేఖనాల్లో ఏముంటుంది చెప్పండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం పదో వచనం అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా వధుసు మీ నేను నీతోను యేసును కూర్చిన సాక్ష్యాన్ని గైకొను నీ సహా సహదాసుడను దేవునికి నమస్కారం చేయుము ఏసును కూర్చున్న సాక్ష్యము హల్లెల్లుయ్యా ప్రవచనాలు ఏముంటుంది చెప్పండి ఏసవి వచ్చి ఇక్కడ పీటేసుకొని కూర్చోడు స్టూపిడ్ ఫెలో గ్రంథములలో ఆయన ఉండడం ఏంటి ఉండడం ఏంటి ఇది పేపరు పేపర్ మీద ప్రింటు ఏమండి కాగితంబీల్లో పేపర్ తయారైంది ప్రింటింగ్ మెషిన్ పెట్టి దీన్ని ప్రింట్ చేసి ఇచ్చారు ఇక ఆయన ఇక్కడ సీట్ వేసుకొని కూర్చుంటారు మరి దేవదూతలు ఏం చేయాలా లేఖనముల్లో ఉండేది క్రీస్తును కూర్చిన సాక్ష్యము ఏసును కూర్చిన సాక్ష్యం